రేట్లు ఎంత, బెనిఫిట్ షోలు ఏంటి, ఇదే తేలాల్సింది. టాలీవుడ్ ఇండస్ట్రీని చాలా రోజుల నుంచి సంక్షోభం సృష్టిస్తున్నటువంటి సిచ్యుయేషన్లో తేలాల్సిన పాయింట్ అదే. టిక్కెట్ల రేట్లు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో చిరంజీవి గారు చెప్పలేదు, చిరంజీవి గారు ఏమన్నారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు, పేర్నాని గారు చెప్పలేదు. వీళ్ళ ప్రపోజల్ ఏంటి, వాళ్ళ ప్రపోజల్ ఏంటి, ఇది తెలియలేదు. ముందైతే ఒక కమిటీ మీటింగ్ అయింది నిన్న పేర్నాని గారి నేతలు, ఉదయం కూడా జరిగింది. ఆ మీటింగ్ ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన రిపోర్టు ఉంది. ఆ రిపోర్టు కాపీని వీళ్ళకి చూపించి వీళ్ళ ప్రపోజల్ తీసుకున్నారా, లేదా వీళ్ళ దగ్గర ప్రపోజలు వాళ్ళ దగ్గర ప్రపోజలు రెండింటిని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారా, ఇది తేలాల్సిన తెలియాల్సినటువంటి అంశం. ప్రాక్టికల్గా ఇవాళైతే బెనిఫిట్ షోస్, ఇక్కడ సినిమాలకు వాళ్ళు అడిగేది ఏంటంటే మినిమం 150, మ్యాక్సిమం 400-450 దాకా టికెట్ పోవాలని. బెనిఫిట్ షోస్, ఎక్స్ట్రా షోస్ ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వాలని, అది కూడా రేట్లు మా ఇష్టం అనేటువంటిది. మరి దానికి ఒప్పుకుందా ప్రభుత్వం, లేదా ప్రభుత్వం ఇదిగో ఇంత రేటే ఉండాలి, ఇలా బెనిఫిట్ షోస్ వద్దు, ఇలా ఎక్స్ట్రా షోస్ వద్దు అని చెప్తే వీళ్ళు ఒప్పుకున్నారా? ఆ స్పష్టత మాత్రం ఏం రాలేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాతో పాజిటివ్గా ఉన్నారని వీళ్ళందరూ చాలా బాధ్యతగా చిరంజీవి గారు చూశారని వాళ్ళు చెప్పారు తప్పించి స్పష్టమైన ఎమికబుల్ సొల్యూషన్ ఏంటనేది చెప్పలేదు. ఏం జరిగింది అన్నట్టు, సరే మధ్యలో చిన్న సినిమాలకు సంబంధించి మాట్లాడటమో, లేకపోతే కనుక దాన్ని ఏమంటారు ఆన్లైన్ సిస్టమ్ అంటే ఆల్రెడీ ఎప్పుడు అయిపోయింది, ఇప్పుడు సినిమా షూటింగ్ల గురించి మాట్లాడడం, వీటి వరకు బయటకు వచ్చినాయి కానీ అసలు పాయింట్ ఏంటనేది తేలేదు. ఏం తెలియదో చూద్దాం.